தெரிவித்தோம். మరి పంచాయతీ సర్పంచుల కాల పరిమితి ముగిసింది. సహజంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారైన లోకేష్ గారు గౌరవనీయులు, ఆయన ఎప్పుడూ అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు, దేశ అభివృద్ధికి గ్రామాభివృద్ధి పట్టుకొమ్మలు, అలాగే గ్రామాలకు అభివృద్ధి చేస్తే పరమాత్మకు సేవ చేసినట్టే అని చెప్పి అనేక సందర్భాల్లో వారు చెప్పడం ఈ జిల్లా ప్రజలందరూ కూడా చూస్తుంటారని అనుకుంటున్నాను. అలాంటిది మరి గ్రామంలో ప్రజాస్వామ్యబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు జరగాలంటే మరి ప్రజాస్వామ్యబద్ధంలో జరిగిన ఎన్నికల్లో జరిగిన సర్పంచులు కాలపరిమితి ముగిసిన ముందే ఎన్నికలు జరిపించి ఈ ప్రభుత్వం గ్రామ అభివృద్ధికి చిత్తశుద్ధితో ఉంది అని చూపించాల్సిన ఈ ప్రభుత్వం మరి వారి ఇవాళ నిన్నటి నుంచి వారు వచ్చి ప్రభుత్వ స్పెషల్ ఆఫీసర్ పరిపాలన తీసుకొని వచ్చారు, అంటే అధికారుల పరిపాలన తీసుకొచ్చారు. అంటే ఈ ప్రభుత్వానికి ఒక విషయం మీ ద్వారా జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాం, ఈ ప్రభుత్వానికి ఎన్నికలంటే భయం, ఎన్నికలు పెడితే ఎక్కడ మరి మా తెలుగుదేశం సానుభూతి పరులు ఓడిపోతారనో, మరి తెలుగుదేశం పార్టీ సానుభూతులు పరులు జరిగిన అవినీతి అక్రమాలు ప్రజల్లో ఉన్న ఆగ్రావేశాలు బయటకు వస్తాయనో, మరి ఎన్నికలు జరిపించకుండా కాలయాపన చేస్తూ ఇవాళ స్పెషల్ ఆఫీసర్ పరిపాలన తీసుకొని వచ్చారు. అంటే ఈ ప్రభుత్వానికి గ్రామాభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని, మరి ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ పరిపాలన తీసుకొచ్చిందో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించలేక ఓడిపోతామనే ఒక భయంతో మరి ఇవాళ ఈ స్పెషల్ ఆఫీసర్ పరిపాలన తీసుకొచ్చిన విధానాన్ని మరి వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఇవాళ ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంత ఆగ్రహవేశాలు ఉన్నారో ఈ ఆగ్రహవేశాలు తట్టుకోలేము అనే ఆలోచనతో ఇవాళ మీరు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన తీసుకొని వచ్చారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఇదే కాకుండా మరి నిన్నటి రోజు కేబినెట్ సమావేశంలో మరి గౌరవనీయులు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గారు నిన్న వారు పత్రికా ప్రకటన చేస్తూ కేబినెట్ సమావేశంలో నిరుద్యోగ వృద్ధిని 1000 రూపాయలుగా నిర్ణయిస్తూ మరి నిరుద్యోగ యువత అంతా కూడా ఈ 1000 రూపాయలతో మీరు బతకండి అని చెప్పే విధంగా వారు నిర్ణయించడం చూస్తుంటే, వారి ఎన్నికల హామీలో నిరుద్యోగ వృద్ధికి ముందు వారు ఒక మాట చెప్పారు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, జాబ్ వస్తే బాబు వస్తాలి, బాబు రావాలి, జాబ్ రావాలంటే బాబు రావాలని చెప్పి ఎన్నికల్లో మీరు ఎన్నికల నినాదాన్ని తీసుకొని వెళ్ళి మీరు మేనిఫెస్టోలో పెట్టి మీరు ఉద్యోగం ఇవ్వలేకపోతే మేము 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన మీరు ఇవాళ సుమారుగా 50 నెలలు కావస్తుంది. అంటే మీరు ఉద్యోగం ఇవ్వలేకపోతే
సుమారుగా 100,000 రూపాయలు ఈరోజు ప్రతి నిరుద్యోగ యువతకి మీరు ఇవ్వాల్సి ఉండగా, మీరు కేవలం 6 నెలలు 8 నెలలు ఎన్నికల కాలం ఉంది. ఈ ఎన్నికల కాలంలో మేము ఈ కార్యక్రమాన్ని ఏదో ఎన్నికల్లో తాయిలాల్లాగా వాడుకుందాం, నిరుద్యోగ యువతని కేవలం ఎన్నికల కోసమే ఎన్నికల తాయిలాల్లాగా వాళ్ళని వాడుకునే ఉద్దేశంతో ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నిరుద్యోగ యువత మర్చిపోదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చే 1,000 రూపాయల కోసం నిరుద్యోగ యువత ఆశించలేదు. నిరుద్యోగ యువత మీ నుంచి, మీ ప్రభుత్వం నుంచి, మీ నుంచి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం అని మీరు చెప్పిన మీద ఉద్యోగం కాలపరిమితి కొంత సమయం తీసుకుంటారు కాబట్టి మేము అంతవరకు మేము నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు తప్పించి, ఇదేదో నిరుద్యోగ భృతిని మీరు ఏదో నిరుద్యోగ యువత 1,000 రూపాయలతోనే మీరు జీవితాన్ని గడపండి, ఈ 1,000 రూపాయలతోనే మీరు ఉండండి అనే విధంగా మీరు చెప్పడం చూస్తే పూర్తిగా నిరుద్యోగ యువతని మీరు మోసం చేశారు. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. ఇవాళ మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసి ఇవాళ మా బంగారు భవిష్యత్తు బాగుంటుంది, ఈ రాష్ట్రంలో అనేక పెట్టుబడులు వచ్చి అనేక పరిశ్రమలు వస్తాయి, అనేక ప్రభుత్వ ఉద్యోగులు వస్తాయి అనే ఆలోచనతో ఆశతో వారిని మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు పూర్తిగా నిరుత్సాహపరిచి వాళ్ళ విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే ఈ జిల్లాలో తీసుకుంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో కానీ, అనేక రకంగా హౌసింగ్ వర్కింగ్ స్పెషల్ కానీ, సాక్ష్య భారత్ ఉద్యోగస్తులు కానీ, ఆదర్శ రైతులు కానీ, ఇలాగ అనేక విధంగా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు తొలగించి పూర్తిగా నిరుద్యోగ యువతను ఇంకా రెట్టింపు చేశారు. మీరు వారి భవిష్యత్తుని అంధకారంలో నెట్టిపెట్టారు. అదే కాకుండా మీరు పూర్తిగా మీ ప్రజాప్రతినిధులు ఉన్న కొన్ని ఉద్యోగాలైనా నిరుద్యోగ యువతకి ఇవ్వకుండా కేవలం వాళ్ళు డబ్బు దండుకొని, సుమారు ప్రతి ఉద్యోగానికి డబ్బు దండుకొని మీరు ప్రతి ఉద్యోగాన్ని అమ్ముకునే విధంగా ఇవాళ నిరుద్యోగ యువతని పూర్తిగా ఈ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే మూడో విషయంకి వస్తే, ఇవాళ జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఎక్కడ చూసినా జ్వరాలు, ఎక్కడ రక్త నిల్వలు లేవు. ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఇవాళ ఏ ఒక్క జ్వర బాధితుడు కానీ పీడితుడు కానీ ఇవాళ హాస్పిటల్కి వచ్చే పరిస్థితి లేదు. సుమారుగా 15-20 రోజుల నుంచి చిపిరిపిల్ల పీకే పాల్వలస పంచాయతీలో, బైరెడ్డిపేట అనే గ్రామంలో సుమారు 100 మందికి పైగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతుంటే అనేక సందర్భాల్లో డిఎంఎడిఓ వారికి తెలియజేశాం, మెడికల్ క్యాంప్ రన్ చేయమని చెప్పాం. అయినప్పటికీ కూడా జ్వరాలు తగ్గకపోగా తిరిగి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి వచ్చి రక్తం అందుబాటులో లేకపోవడం వలన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. ఇవాళ సుమారుగా శ్రీకాకుళం హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఇవాళ చూస్తే ఎల్కోట మండలం కిత్తనపేట అనే గ్రామంలో, ఇక్కడే కాదు అనేక గ్రామాల్లో, ఇవాళ జిల్లా అంతటా కూడా ప్రతి గ్రామాల్లో కూడా, పట్టణాల్లో ఎక్కడ చూసినా ప్రైవేట్ హాస్పిటల్లో ఇవాళ జ్వర బాధితులు. ప్రభుత్వం ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ ప్రజాప్రతినిధి కూడా దీని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఏ హాస్పిటల్లో సిహెచ్సిలో కానీ డాక్టర్లు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. పూర్తిగా జిల్లాలో పూర్తిగా ఇవాళ ఒకప్పుడు విజయనగరం ఆరోగ్య విజయనగరంగా చెప్పుకునే ఆరోగ్య విజయనగరాన్ని ఇవాళ అనారోగ్యంగా విజయనగరంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యంగా ఈ జిల్లా పాలకులదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇలాగ ఇవాళ ఎన్నికల హామీల్లాగా ఇలా అన్నా క్యాంటీన్లు అని చెప్పారు. మీరు ఎన్నికల హామీలన్నీ కూడా ఎన్నికలకు 6 నెలల ముందు కాలంగా మీ మేనిఫెస్టోని పట్టుకొని ఒక తూతో మంత్రంగా ఇవాళ అన్నా క్యాంటీన్ అని చెప్పి విజయనగరం ప్రాంతంలో ఈ జిల్లా మొత్తానికి అన్నా క్యాంటీన్ అని చెప్పి ఒకటి ప్రారంభించారు. అది కూడా 2-3 రోజుల నుంచే మొదలైందనే విషయాన్ని మరి
పత్రికా స్వాతంత్రం ద్వారా చూస్తున్నాను తప్పించి అది కూడా పూర్తిగా అందుబాటులోకి పూర్తిగా రాలేదనే విషయాన్ని. ఇవాళ మీరు చెప్పారు ప్రతి గ్రామంలో కూడా సుజలధార పెడదాం, ప్రతి ఒక్క క్యాన్ 2 రూపాయలకి మేము అమ్ముతాం, ప్రతి ఒక్కరు కూడా మంచి మినరల్ వాటర్ తాగొచ్చు మీరు అని చెప్పి మీరు ఎన్నికల్లో మేనిఫెస్టోగా పెడితే ఇవాళ అది ఇవ్వలేక ఇవాళ భూగర్భ జలాల నుంచి వచ్చిన నీరు నూతుల్లోంచి నీరు తాగి ఇవాళ అనారోగ్య పాలైన పరిస్థితి. కాబట్టి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఈ జిల్లాలో ఉన్న పాలకులు పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం అవినీతి ఆధారంగా చూసుకొని ముఖ్యంగా ఇవాళ ఓ పక్క జిల్లాలు ఇసుక దందా కార్యక్రమం అనేక సందర్భాల్లో మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం, అనేక సందర్భాల్లో గ్రీవెన్స్కి వెళ్ళి చెప్పాం, ఎక్కడా కూడా దోపిడీ ఆగే పరిస్థితి లేదు. మరి గౌరవనీయ మంత్రి గారి సారథ్యంలో మరి యథేచ్ఛగా ఓ పక్క పత్రికా సోదరులు చెప్తున్నా, ఓ పక్క మీడియాలో వార్త కథనాంశాలు వస్తున్నా, కనీసం పట్టనట్టు అధికారులను అడిగితే మేము వచ్చి మేము అనాథరెడ్డి గారు ర్యాంపులు ఇవ్వలేదని చెప్తున్నారు. ఓ పక్క చూస్తే యథేచ్ఛగా దోపిడీ విపరీతంగా జరుగుతూనే ఉంది. ఓ పక్క భూగబ్జాలు, మరి నిన్ననే ఇవాళ బలిగట్టం విషయంలో కొత్త వసలో చూస్తే ఇవాళ దాని విషయంలో కూడా రెవెన్యూ అధికారుల్లో స్పందన కనబడుతుంది. ఏమని అడిగితే దాని వెనక ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్తున్నారు. ఈ సమస్యని గతంలోనే అసెంబ్లీలోనూ కూడా ఆనాడు మా ప్రతిపక్ష నాయకుడు ఆనాడు తీసుకొని వచ్చారు. ఆనాడే దృష్టి పెట్టి ఆనాడే దాని మీద చర్యలు తీసుకుంటే ఇవాళ ప్రజలు దానివల్ల ఎవరైతే పెట్టుబడి పెట్టినా లబ్ధిదారులు ఉన్నారో ఆ రోజు ఫ్లాట్లు కట్ట కొనుక్కున్న ఇవాళ ఆ ప్రజలు నష్టపోయి ఉండకపోదురు. ఇలా జిల్లాలో యథేచ్ఛగా ఓ పక్క భూ కబ్జాలు, ఓ పక్క ఇసుక అక్రమ రవాణా, ఓ పక్క ఉద్యోగాలు అమ్ముకోవడం, ఇదే పనిగా ఇవాళ ఇక ఓ పక్క ఈ నీరు చెట్టు కార్యక్రమాల్లో ఇక బిల్లుల మీద బిల్లులు చేసే పని మీద, ఓ పక్క అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి నీరు చెట్టు పని మీద పూర్తిగా ప్రజాప్రతినిధులే శాసనసభ్యులే ఇవాళ వెళ్ళి ఆ కార్యక్రమాలు చేసే విధంగా ఇవాళ ఇటు చూసినా జిల్లాలో పూర్తిగా అవినీతి తాండవిస్తుంది, ప్రజా సంక్షేమ పరిపాలన పూర్తిగా. వీటన్నిటికీ మించి మీరు ఏదైతే ఇవాళ గ్రామదర్శిని కార్యక్రమం చేయండి, వార్డుల్లోకి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి అని చెప్పిన మీ ప్రజాప్రతినిధుల్ని ఎక్కడికక్కడ నిలదీసే కార్యక్రమాలు, ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజాప్రతినిధులు నిలదీస్తుంటే మీరు మళ్ళీ ఇవాళ అధికారులతో గ్రామదర్శనం చేస్తున్నారు తప్పించి ప్రజాప్రతినిధులు ఎక్కడ వెళ్ళే దాఖలాలు ఎక్కడ కనబడలేదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేసే కార్యక్రమం ఇది ఈ జిల్లాలో పరిపాలన సాగుతుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ దాన్ని ఆ పని ఆ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో ఈ తెలుగుదేశం పార్టీకి ప్రజా కోర్టులో శిక్ష తప్పదు అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.